వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ వేడి రగులుకుంటోంది. ఆ వేడికి కేంద్ర స్థానం హుజూరాబాద్ గా మారింది. ఈటెల రాజేందర్ రాజీనామాతో ఆ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రణాళికల్లో వారున్నారు? ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రకటించి విపక్షాలకు అందనంత దూరం వెళ్లారు. ఇప్పుడు ఈ దళిత బంధు పథకంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. రాజకీయ వ్యూహాల పరంగా ఎలా ఉన్నా ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ ప్రజాసొమ్మును రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా ఖర్చు చేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దళిత బంధు పథకం కింద ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఆ కుటుంబానికి నేరుగా 10 లక్షల రూపాయల నగదు బ్యాంకులో వేసేస్తారు. ఆ మొత్తాన్ని వారు ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దళితుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా మొదలయ్యే ఈ పథకం మరికొద్ది రోజుల్లో రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు దళిత బంధు ఎవరికి, దీనికి వల్ల లబ్ధి పొందేవారు ఎవరు, వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రవేశపెట్టే దళిత బంధు పథకం మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 11,900 అర్హులైన దళిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ బడ్జెట్లో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి 1,200 కోట్లు కేటాయించారు. రాబోయే 3-4 ఏళ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఎస్సీ సబ్ ప్లాన్ కు అదనంగా ఉంటుందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. ఈ కార్యక్రమం గురించి కేసీఆర్ 11 గంటల పాటు అఖిల పక్షం నిర్వహించారు. అంతేకాదు, ప్రతిపక్షాలు కాదు కదా, సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అరుదుగా అపాయింట్మెంట్ ఇచ్చే కేసీఆర్ ఏకంగా అఖిల పక్ష నేతలతో నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలను ఇక 119 నియోజకవర్గాలు మోసం చేసుడు అయిపోయింది. ఇవాళ ఉప ఎన్నికలు అన్న వాళ్ళు ఇక్కడ వీళ్లకు ఇది ఒక కొత్త మోసం కాబట్టి ఇది ప్రజలు నమ్మి మొదలు ఒకవేళ దళిత బంధువులు అందరికీ పైసలు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతే మంచిగుంటుంది. ఇంకోటి దళిత ఎమ్మెల్యేని ఇక్కడ ప్రకటించాలి, దళితునికే నీవు టికెట్ ఇవ్వాలి కాబట్టి దళితులందరూ కూడా సంతోషంగా మరి ఓట్లేస్తారు. ఇక్కడ హుజూరాబాదు టీఆర్ఎస్ అభ్యర్థి దళితునికి వెయ్యాలి, మాదిగకెయ్యని మాలకెయ్యని వీరి ఉపకులాలు ఉన్నారు 59 కులాలలో ఏ ఒక్కరికైనా దళితునికే ఇచ్చి అతన్ని ఎమ్మెల్యే గెలిపించి ఇక్కడ నువ్వు రాష్ట్రంలో మంత్రిగా స్థానం ఇస్తే మరి ఇక్కడ నువ్వు దళితులకు ఇచ్చే పెట్టే ఖర్చు కూడా సారథికత చెందుతుంది. రాష్ట్రమంతా దళిత బంధు ఒకేసారి ప్రారంభం అవుతుందనుకున్న సమయంలో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. గతంలో అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారని, తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే మొదలు పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అలాగే ప్రతిష్టాత్మకమైన రైతు బంధు పథకాన్ని కూడా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. అదే ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ తెలంగాణ దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం నిర్ణయించారని గులాబీ నేతలు అంటున్నారు. దళిత బంధు పథకం కింద హుజూరాబాద్ నియోజకవర్గం, హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3,678 కుటుంబాలకు,
జమ్మికుంట మండలంలో 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలోని 2586 కుటుంబాలకు మొత్తంగా చూస్తే హుజ్రాబాద్ నియోజకవర్గంలోని 20929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇదంతా నేను ఏం చెప్తున్నా అంటే, ఒక అంచి వేయబడ్డ జాతి, ఒక వివక్షకు గురైన జాతి, నిర్లక్ష్యానికి గురైన జాతి అద్భుతంగా ముందుకు పోవడం ఉంచాలి. అంటే ఉన్నటువంటి జబ్బులు ఉన్నటువంటి రుగ్మతలు ఉన్నటువంటి వాటిని కొన్నింటిని అధిగమించాలి. ఫస్ట్ మనిషిని మనిషే తక్కువ చేసి చూసేటువంటి ఒక రాక్షస ప్రభులు, అది దుర్మార్గ ఆలోచన. ఎందుకు మనిషిలో కలిగింది అని చాలా నీళ్ళ కిందనే ఇక్కడ నేను రవాణా శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఒక సెంటర్ పెట్టి సెంటర్ ఫర్ సబార్డినెస్ స్టడీస్ అని చెప్పి మేము కొంత పరిశోధన చేసాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతులు అంచువేయబడ్డాయి, ఎందుకు అంచువేయబడ్డాయి, ఏం కారణాలు అని అంతా కూడా స్టడీ చేసాం, అవగాహన చేసుకునే ప్రయత్నం చేసాం. చాలామంది ప్రభుత్వం విషయం అప్పుడు నాతో పాటు 5-6 మంది మిత్రులు ఉంటాయి, కొత్త అవగాహన కలిగింది మాకు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజ్రాబాద్ నియోజకవర్గం మొత్తం దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందన్నారు. దీనికోసం అదనంగా మరో 1500 నుంచి 2000 కోట్లను పైలట్ నియోజకవర్గమైన హుజ్రాబాద్లో ఖర్చు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ అక్కడితో ఆగలేదు. ఓ రకంగా హుజ్రాబాద్ పరోక్ష ప్రచారం కూడా ప్రారంభించేశారు. అదెలా అంటే, ముఖ్యమంత్రి హుజ్రాబాద్ నుంచి దాదాపు 400కు పైగా దళితులను తన ఆఫీస్కు పిలిపించి మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో హుజ్రాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి 4 చొప్పున 2 పురుషులు 2 మహిళలు, ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి 4 చొప్పున 2 పురుషులు 2 మహిళలు, మొత్తం 412 మంది దళితులు పాల్గొన్నారు. వారితో పాటు 15 మంది రిసోర్స్ పర్సన్స్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. హుజ్రాబాద్ నియోజకవర్గానికి చెందిన మొత్తం 427 మంది దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రొటీన్ కార్యక్రమం కాదు, కాకూడదు. ఏమో చెక్కిల మీద పెట్టడానికి, పులిపించడానికి, మురిపించడానికి పంచిపెట్టే పప్పు బెల్లం అసలే కాకూడదు. నో, ఎట్టి పరిస్థితులు కాకూడదు. అనుకున్న లక్ష్యం సాధించాలి మొండిగా. ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో అవి అట్లా ఇది కూడా సాధించాలి, అంతే మొండిగా. ఎవ్వరు అధైర్యపడే అవసరం లేదు. నేను ఉంటాను మీ ఎవరు రాక్షసు లెక్క అడుగు అడుక్కుంటా నేను ఆడిపోతా. నేను ఇంకో మాట అంటున్నా, ఒక గవర్నమెంటు, ఒక ముఖ్యమంత్రి, ఒక మొత్తం సిస్టమ్ అనుకున్న తర్వాత కాదా, ఇంకో కాదు. ఇక దానికన్నా మనకు అర్థం తేలుతాం, ఎట్లా కాదు నాకు అర్థం కాదు. ఆ సంకల్పం ఉండాలి, సంకల్పం గుండె నిండా ఉండాలి. ఏదో అప్రమాదమో అక్కడ కోసం ఉంటే కథ మలము కింద పడదు. నిజంగానే దృఢ విశ్వాసంతో మనం అనుకుంటే కాదా, ఎందుకు కాదు, అవి తీరుతుంది, దాని తాటవుతుంది, ఎందుకు కాదు. హుజూరాబాద్లో ఎన్నికలు జరగబోతున్న వేళ ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 2000 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్మును 20,000 మంది అకౌంట్లలో వేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం రాజకీయంగా నైతికత అంశంపై చర్చకు దారితీసింది. ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఎన్నికల వేళ ఖజానా నుంచి ఎంత కావాలంటే అంత మొత్తాన్ని తమకు నచ్చిన ప్రాంతానికి తరలించవచ్చా అన్న ప్రశ్న వస్తోంది. ఈ పథకం అందున పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక ఖచ్చితంగా హుజూరాబాద్లో రాజకీయంగా లబ్ది కోసం ఉద్దేశించిందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గత బడ్జెట్లో దళిత సాధికారత అనే పథకం ప్రకారం జిల్లాకి 100 కుటుంబాలను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున నగదు ఇవ్వాలని, 12,000 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా మార్చారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ డబ్బును వారు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలనే నిబంధనలేవీ పెట్టలేదని చెప్పారు.
లెక్క ప్రకారం 2 లక్షల కోట్లు ఈ ఒక్క పథకానికి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. గతంలో ఏ ప్రభుత్వ పథకానికి ఇంత మొత్తాన్ని డబ్బు రూపంలో లబ్ధిదారుల ఖాతాలోకి వేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 18% మంది దళితులు ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల సంఖ్యపై రకరకాల లెక్కలున్నాయి. హుజూరాబాద్లో 2004 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తూ వస్తోంది. 2009 నుంచి ఈటెల రాజేందర్ ఇక్కడ పోటీ చేస్తూ వచ్చారు. ఎవరైతే ఒక స్థిరమైన లక్ష్యం పెట్టుకొని ఇది జరుగుతున్న ధర్మం అని నమ్ముకొని పని మొదలతో వాళ్ళు వీటికన్నిటి భయపడరు, ఇవ్వడం ఇవ్వంటారు, దాన్ని మర్చిపోరు. మన ప్రయాణం మనం కొనసాగిస్తూ ఉండాలి. మొత్తం ఒకటి బాగా నమస్కారం అన్నాను వాళ్ళొచ్చారు అంతే కదా. అట్లే జరుగుతుంది ఈ ఉద్యమాన్ని కూడా గతంలో మొత్తంగా ఎవరైనా ప్రయత్నం చేయలేదని చెప్పి నేను చెప్తాను. కొంత చేసింది వాళ్ళ వాళ్ళ ప్రయత్నం చాలా జీవితకాలంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి. అందులో అనేక మంది పనిచేసింది పెద్దలు. అందులో డాక్టర్ అంబేద్కర్ గారు అగ్రగణ్యం. ఆయన బతుకున్నప్పుడు ఆయన చేయగలిగినంత చేసి తప్పకుండా ఇది కాబట్టి కొంత వెలుతురు మనకు కనపడుతుంది. కొంత ఆమరణం కూడా లేకపోతే ఇంత వాడటం లేదు, అంత ఘోరం ఉంటుండే పరిస్థితి. తెలంగాణలో ఏ ఉప ఎన్నిక జరిగినా అది సాధారణ ఎన్నికల స్థాయిలో మారిపోతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడం, ప్రభుత్వం తన బలం చాటుకోవడం అనే ప్రశ్నలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ దుబ్బాక ఎన్నికల హోరులో అది తెలిసింది. ఒకప్పుడు దుబ్బాకే పెద్ద ఉప ఎన్నిక అనుకుంటే సాగర్ దాన్ని మించింది. ఆ రెండే గొప్ప అనుకుంటే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక అంతకు మించి జరగబోతోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ ఇప్పుడు టీఆర్ఎస్లో చేరారు. రాజేందర్ తన విజయంపై నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. మంత్రి కమలాకర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అక్కడ తన శ్రేణుల్ని మోహరించింది. ఎన్నికల బరిలో దిగిన ఏ పార్టీ అయినా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వరాలు ప్రకటించడం సహజమే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఇంత పెద్ద మొత్తంలో హామీలు కురిపించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇక 119 నియోజకవర్గాలు మోసం చేసి అయిపోయింది. ఇవాళ ఉప ఎన్నికలు అన్న వాళ్ళు ఇక్కడ వీళ్లకు ఇది ఒక కొత్త మోసం కాబట్టి ఇది ప్రజలు నమ్మి మొదలు ఒకవేళ దళిత బంధువులు అందరికీ పైసలు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతే మంచిగుంటుంది. ఇంకోటి దళిత ఎమ్మెల్యేని ఇక్కడ ప్రకటించాలి, దళితునికే నీవు టికెట్ ఇవ్వాలి కాబట్టి దళితులందరూ కూడా సంతోషంగా మరి ఓట్లేస్తారు. ఇక్కడ హుజూరాబాదు టీఆర్ఎస్ అభ్యర్థి దళితునికే ఇవ్వాలి, మాదిగకే ఇయ్యని మాలకే ఇయ్యని వీరి ఉపకులాలు ఉన్నారు. 59 కులాలలో ఏ ఒక్కరికైనా దళితునికే ఇచ్చి అతన్ని ఎమ్మెల్యే గెలిపించి ఇక్కడ నువ్వు రాష్ట్రంలో మంత్రిగా స్థానం ఇస్తే మరి ఇక్కడ నువ్వు దళితులకు ఇచ్చే పెట్టే ఖర్చు కూడా సారథికత చెందుతుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ రాకముందు ప్రభుత్వం ఎక్కడైనా పథకాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇదే కోవలోకి దళిత బంధు పథకం వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట. కానీ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసి హుజూరాబాద్లో పథకం ప్రారంభించాలనుకోవడం నైతిక ప్రశ్నల్ని కూడా ముందుకు తెస్తోందని వారు అంటున్నారు. స్కీమ్ తెలంగాణ వ్యాప్తంగా అమలవుతుందని, కాకపోతే అది హుజూరాబాద్ నుంచి ప్రారంభమవుతోందని,
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ఏ పథకాన్ని ప్రారంభించలేరని చెప్పారు. ఇప్పుడు పోటీ ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఉంది కాబట్టి అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని చెప్పారు. ఈటెల గెలిస్తే టీఆర్ఎస్లో అసంతృప్తులకు బలం పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ స్పీడును నాగార్జునసాగర్ ఎన్నికల్లో కొంతవరకు తగ్గించగలిగారని, ఈ ఎన్నికలు బీజేపీకి కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. ప్రతిపక్షాల వేడిని తట్టుకోవాలంటే ఎత్తుగడలు వేయాల్సిందే. కానీ ఒక్క పథకంతోనే ఎన్నికలు గెలవలేరని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. దళిత బంధు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక యుద్ధ మిజైల్గా మారింది. ఈ వినూత్న పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కీలకమయ్యేలా కనిపిస్తోంది. పథకం యావత్తు తెలంగాణపై ఆధారపడి ఉంటుందన్న సీఎం కేసీఆర్ మాటలు స్కీమ్పై ఆయనకున్న నమ్మకానికి అద్దం పడుతోంది. దీనికి తోడు టీఆర్ఎస్లోకి నేతల వలసలతో ఎవరికీ హుజూరాబాద్ టికెట్ దక్కుతుంది. దళిత బంధు పథకం ఏ నేతకు దోహదం చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి, టీడీపీ నుంచి ఎల్ రమణ కారెక్కగా, తాజాగా బీజేపీ నుంచి ఈనుగాల పెద్దిరెడ్డి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మొదలైన ఆపరేషన్ హుజూరాబాద్ తాజా రాజకీయాలను హీటెక్కించేలా చేస్తోంది. దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని ఉద్యమంగా సీఎం కేసీఆర్ అభివర్ణించడాన్ని చూస్తే పథకం లక్ష్యం ఖచ్చితంగా హుజూరాబాద్ ఎన్నికపై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దళిత బంధు దేశానికే దిక్సూచిగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు దళిత నేతలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం కేంద్రం కూడా అమలు చేసేలా చూడాలని కోరుతున్నారు. రైతు బంధు మాదిరిగానే దళిత బంధు ఉపయోగపడుతుందని ఇంకొందరు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన మేళ గౌరవశ్రీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళిత బంధు పెట్టిన పథకంలో భాగంగా హుజూరాబాద్ అనే దళితుల కోసమే కాకుండా యావత్తు తెలంగాణలో ఉన్న దళితుల కోసం రైతు బంధు వర్తింపచేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా హుజూరాబాదు కాన్స్టిట్యూషన్లోని దళితులందరికీ ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి కొంతమందికే ఇచ్చి మరి తర్వాత సెకండ్ లిస్ట్ అని ఎన్నికలు అయిపోయాక మరి వారికి ఇవ్వకుండా మరి చేతులు దులుపుకోకుండా ప్రతి దళితునికి మరి ఏ విధంగానైతే మరి హామీ ఇచ్చిండో దళిత బంధు పేరుతో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి మరి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. దళిత బంధు అనేది ఒక పథకం కాదు, ఇదో ఉద్యమం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్దిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం. ఈ స్కీమ్ ప్రకటించిన రోజు నుంచే మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. పార్టీలకు అతీతంగా దళిత సంఘాలు స్వాగతిస్తుంటే లెఫ్ట్ పార్టీలు కూడా కేసీఆర్ రైట్ రైట్ అంటూ ప్రోత్సహిస్తున్నాయి. అటు ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఇప్పటికీ దీన్ని రాజకీయ పథకంగానూ చూస్తున్నాయి. కారణం హుజూరాబాద్ ఎన్నికలు కావచ్చు కాకపోవచ్చు, కేసీఆర్ మాత్రం దళిత బంధును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఆయన ప్రకటించినట్టు తన వద్ద ఇంకా బ్రహ్మాస్త్రాలున్నాయి. రైతు బంధు కేవలం శాంపుల్ మాత్రమే అన్న కేసీఆర్ అన్నట్టుగా పెద్ద అస్త్రమే బయటకు తీశారు. దళిత బంధు అనేది తెలంగాణలో అంతగా తీసి పారేయాల్సిన వ్యవహారం కాదు, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న పథకం. అందుకే పార్టీలు దీనిపై ఆగమాగమవుతున్నాయి, వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేకపోతున్నాయి, అలాగని ఆత్మ చంపుకుని అంగీకరించలేకపోతున్నాయి. ఏది ఏమైనా దీనిపై కేసీఆర్ భారీగానే మంత్రాంగం జరుపుతున్నారు. జూన్ మాసంలో దళిత ప్రజాప్రతినిధుల్ని, సంఘాలను ప్రగతి భవన్ కు పిలిపించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రోడ్ మ్యాప్ సిద్ధం చేసి పథకం ప్రకటించారు. హుజూరాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మరీ 2,000 కోట్లు ఒక్క నియోజకవర్గంలోనే వెచ్చించి పథకానికి శుభారంభం ఇస్తామంటున్నారు. ఇది చారిత్రక నిర్ణయమే, దీనిపై ఇంకా కసరత్తు జరగాల్సి ఉంది. అందుకే మరోసారి వందల మంది దళితులు, సంఘాలు మద్దతిస్తున్న నాయకులతో కలిసి రోజంతా విధి విధానాలపై చర్చలు జరిపారు. నియోజకవర్గానికి చెందిన 412 మంది దళితులు, మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు, ఆఫీసర్లు సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీలోని ప్రతి వార్డు నుంచి 4 చొప్పున దళితులు హాజరయ్యారు.
దళిత బంధు స్కీమ్ ఉద్దేశం, అమలు, పర్యవేక్షణ వంటి అంశాలపై సదస్సులో అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధు పథకంలా కాకుండా ఉద్యమంలా చేపడతామన్నారు సీఎం కేసీఆర్. దళితులకు ఆర్థిక సాయంతో వారికి ఇష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ దళిత సమాజం కూడా రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. సొంత ప్రాంతంలో వారికి ఇష్టమున్న రంగంలో ప్రోత్సహించడంతో పాటు వారికి అండగా ఉండి రక్షణ గోడలా నిలవాలని భావిస్తోంది ప్రభుత్వం. బీమా సహా అనేక సదుపాయాలు కల్పించి ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంగా బతికేలా చేయాలన్న మహోన్నత లక్ష్యం ఉంది. ఇందుకోసమే దశల వారీగా అమలు చేసే ఈ పథకానికి 80,000 కోట్ల నుంచి 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కేసీఆర్ ప్రకటించిన ఈ పథకానికి ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రంలో దళిత బంధు పథకంపై భిన్న స్వరాలు వినిపించిన భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చారు మోత్కుపల్లి నరసింహులు. అటు కమ్యూనిస్టు పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. దళిత జాతి సత్తా చూపేందుకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చాయి లెఫ్ట్ పార్టీలు. ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. ఉప ఎన్నికల కోసం పుట్టిన పథకమని అంటున్నారు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళిత సీఎం నినాదంపై సమాధానం చెప్పి పథకం అమలు చేస్తే బాగుండేదన్నారు. అటు పార్టీ ఆధ్వర్యంలో లక్షల మందితో దండోరా పెడతామంటోంది హస్తం పార్టీ. బీజేపీ సైతం ఎన్నికల పథకంగానే అభివర్ణించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గిరిజనులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు. వాస్తవానికి దేశవ్యాప్తంగా కూడా దళితులకు ఇంకా ఎంతో చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ వివక్షలో వారు బతకాల్సి వస్తోంది. రిజర్వేషన్లు కల్పించినా, లక్షల కోట్లు ఖర్చు చేసినా దళితులు ఇంకా అట్టడుగు వర్గాలనే ఉండటానికి కారణాలే అన్వేషించాలి. అదే సమయంలో పథకాలు కూడా అమలు చేయాలి. అలా జరగకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడదు. మొత్తానికి హుజూరాబాద్ వ్యవహారాలుగా మారిందని విపక్షాలు అంటుంటే, చిత్తశుద్దితో పథకాలు అమలు చేస్తుంటే విమర్శలు విపక్షాలకు తగదంటున్నారు అధికార పార్టీ నేతలు. దీనిపై TV9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో విస్తృతంగా చర్చ సాగింది. ఆసక్తికరంగా సాగిన ఈ చర్చలో ఎన్నో సలహాలు, సవాళ్లు చర్చకు వచ్చాయి. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.